రెండే విషయాలు తెలుసు. ఒకటి, ఎవడన్నా కనపడితే డబ్బులు తొబ్బడం. మరి రెండోదేంట్రా? ఇంకా అర్థం కాలేదా? దొబ్బిన డబ్బులు ఎక దొబ్బడం. చేంజ్ భయ్యా, చేంజ్ ఉందా? ఆహా లేదు. బాస్, చేంజ్ ఉందా? లేదు భయ్య. మీ దగ్గర? బాస్, చేంజ్ ఉందా? ఎంత? 2,50 సరిపోతాయా? 2,50 రూపాయలు ఉన్నాయా బాస్? ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ గుడి ఉంటుంది. అక్కడ అడుగునేవాడు ఉంటాడు, వాడిని అడిగితే వాడిస్తాడు. నేను అడిగింది కూడా వాడికి 8,000 బాస్. సార్ గోదావరి 5:30. సార్న 6:30. పద్మావతి 7. గౌతమి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలరా? అన్ని ట్రైన్స్ వెళ్ళిపోతే ప్రాసెస్ వచ్చిపోతుందా? హలో, ఎవరు? నేనురా. చెప్పండి. ఒబామా గారు? ఒబామా? ఆడేవాడు? ఇమా మనవాడరా. మరి ఫోన్ చేసాడు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వెంకీ. ఓ వెంకీ, నువ్వా? ఏంటి బచ్చకు? అర్జెంట్ గా కలవాలరా. టైం 10:00. 11:30 రూమ్ కొచ్చే. నిన్నే బాటాజీ పడుకున్నాను, కోడితే తాటు ఊడిపోదు. సరే, 11:00 నేనే నీ రూమ్ కొస్తా అన్నట్టు చెప్పు జాగ్రత్త. సరే బాయ్. సరే, ఎందుకు పోసుకొచ్చలేదు చెప్పలేదు? ఇంకోసారి ఇలా కాల్ చెప్తే కట్ చేసి పడదు, మళ్ళీ పోసుకోవడానికి కూడా ఉండదు. తలుపు కొట్టాలరా, బద్దలు కొట్టకూడదు. సర్లే పద. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడా? ఏంటి అర్జెంట్ గారా? మనం గుడ్ న్యూస్ రా. పార్టీ గుడ్ న్యూస్ మన ముగ్గురికి. నాకు తెలియకుండా నాకేం గుడ్ న్యూస్ రా? మొన్న ఆప్టీ రాసాం కదా, రోజుకి రాస్తాం. ఎటన్ గుర్తుంటాయి? అదేరా, నువ్వు మొత్తం నా అండ్లో దించింది. నీ పక్కన ఎర్ర కలర్ వచ్చింది, ఫిగర్ గురించింది. ఫిగర్ గురించి కాదు కానీ దానికి మనం సెలెక్ట్ అయ్యాం. బా రే, నూరికే మీద పడుకో. రేపు పొద్దున్నే 10:00 ఇంటర్వ్యూ, డీసెంట్ గా రెడీ అవ్వాలి. రే, డీసెంట్ గా. Congrats guys, among the 58 people who applied, you 3 got selected. So what we have to do? Oh, తెలుగా? ఇంకే తెలుగులోనే మాట్లాడుకుందాం. ఏంటి, ముగ్గురు మంచి ఫ్రెండ్స్ లో ఉన్నారు? అవును సార్, ఆర్యాటులో అజయ్ ఆర్య టైప్. నాకేం వచ్చినా వీళ్ళిద్దరు తీసేసుకుంటారు. ఇద్దరికి వచ్చినా నేను తీసేసుకుంటాను సార్. మీకు ఆల్మోస్ట్ ఉద్యోగాలు వచ్చినట్టే సార్. స్వర్గానికి తలుపులు తెరిచినట్టుంది సార్. కంగారు పడు, స్వర్గానికి ఎంట్రీ టికెట్ ఉంది. ఎంత సార్? తలో లక్షించుకుంటే పని అయిపోయినట్టే. బా ఏంటినా అని పిలివేపులు, అసలు జోక్ అద్దరిపోయాను సార్. నువ్వు ఆగరా సార్. ఆర్ యూ సీరియస్? మీతో జోకులు వేయాల్సిన అవసరం నాకు లేదు. సరే సార్, మేము వెళ్తాం. బాగా ఆలోచించుకోండి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మీకు మళ్ళీ రాకపోవచ్చు. బహుశా మేము కూడా మళ్ళీ రాకపోవచ్చు సార్. ఇంకేంట్రా, దుబ్బేసినట్టే కదా. మరి లేకపోతే ఇప్పటికి 3,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? ఒకే ఒక దారి ఉంది, దొంగతనం. దొంగతనమా? కష్టమేవరా? తప్పంటావు అనుకుంటే కష్టం అంటావేంట్రా? ఏమోరా, నాకు మాత్రం కష్టం. నేనైతే వేరే దారి చూసుకుంటాను. బాయ్. ఎవడు చూడు, డబ్బు డబ్బు డబ్బు. వీడికి డబ్బు, వీడికి కూడా డబ్బే. హలో, 10,000 కావాలా? 3,00,000 కావాలి. ఇక్కడ పెట్టి ఫోన్. ఏరా, డబ్బులు కావాలా? ఎంత? 1,00,000? అంత లేదు కానీ ఎంత ఉంటే అంత ట్రై చేస్తాను. సరేనా, బాయ్.
కాస్ట్ కొంచెం బ్యాక్ తీస్తారా? నా బ్యాగ్ ఎక్కడ? నా బ్యాగ్, నా బ్యాగ్, నా బ్యాగ్ ఎన్ని చూసారు మీరు? త్వరగా తీరా, ఎంతసేపు రా, త్వరగా తీ. తీస్తున్నా తీస్తున్నా. ఏంట్రా కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. కౌసల్యా నాన్న. ఏంటన్న? నాకు జాబ్ వచ్చిందన్న. మంచిది, కానీ వాళ్ళు 100,000 రూపాయలు అడుగుతున్నారు. ఇది చెత్తది. ఆ 100,000 ఏదో నువ్వు సర్దితే. నా జీతం 20,000 అంటే 2 పక్కన 4 0లు. ఇందులో కటింగ్లు ఫోన్ నా చేతికి వచ్చేది 16,000. ఇందులో పేపర్ బిల్లు, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు ఎక్సెట్రా ఎక్సెట్రా పోగా చేతికి మిగిలేదు 12,000. నాన్న, నేను ఇప్పుడు దాకా జీవితంలో ఏంట్రా ఇలా సనబడ్డావని ఎవరన్నా అడిగారా? లేదు. అడగర్రా, ఎందుకంటే నువ్వు నా కొడుకువి. ఇందాక మీ అమ్మేసిన పూరీలతో కలిపి మనం 3 పూట్లా మెక్కడానికి అయ్యే ఖర్చు అక్కచాలా 10,000. ఇది పోను, మిగిలింది 2,000 అంటే 2 పక్కన 3 0లు. అది బ్యాంకులో. ఎందుకంటే రేపు ఏం అందో మానో కొనుక్కోవాలంటే ఇక దిక్కదు. ఇప్పుడు చెప్పు నాన్న, నా 100,000 రూపాయలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? నాన్న. ఏంటి నాన్న? ఇంకా పేపర్ చదువుకోనన్న. ఏంట్రా ఇంకా తెల్లారలేదా? ఇంకటి పొట్టునే మేము పూలు వేసుకుంటారు. సర్లే గాని దొంగతన సంగతి ఏంటి? అడుగుతున్నాడు బాబు, చెప్పు. వాడేంట్రా బాబు అంత షాకిచ్చా? మళ్ళీ డాన్స్ తెలుసా దరిద్రుడు? నాకేం తెలుసా, డబ్బులు జేబులో పెట్టుకుని స్లిప్ బ్యాగ్ లో పెట్టుకుంటాను. అయినా ఈ ఐడియా అంతా నీదే కదరా? నన్ను ఆటో లాడు పక్కన ఖాళీ కూర్చున్న బజార్ పరిస్థితి పేర్చుకే సరిపోయిందిరా. ఇంకా ఆటో పరిస్థితి కూడా కొట్టేస్తాను. ఈ 100, 150 దొరుకుతాయి. ఆపండి మీ అదోగోళ. ఇంతకేమంటే క్లియర్ చెప్పండి. అక్కడ మాకు బక్కన బకరాలా కనిపిస్తే బ్యాగ్ దూపేయడానికి ట్రై చేసాం. ఆడ మమ్మల్ని బకరా చేసి ఖాళీ బ్యాగ్ చేతిలో పెట్టాడు. ఏం చేద్దాంరా ఇప్పుడు? పోనీ, బ్యాగ్ తిరిగిచ్చేద్దాం. ఎల్లి ఇచ్చారా? దాంతో బక్కోడేసి మీ పెండ తీస్తాడు, తర్వాత డాక్టర్ ఎక్స్రే తీస్తాడు. ఆ తాత మీ నాన్న మిగిలిన 2,000 బయటికి తీస్తాడు. మా నాన్న దగ్గర నెలకు 2,000 మిగులుతాను, నీకెలా తెలుసురా? లాస్ట్ మంత్ అప్పైనప్పుడు తెలుసు. సర్లే, ఇప్పుడు అంతా కాదు, ఎవడని దొరుకుతాడా? నువ్వు అక్కడి మిగిలి అప్పడాలి. అంటే ఈయన కూడా? అంటే 2 నెలల క్రితం 3,000 అప్పడిగితే. ఇప్పుడు అంతా కాదు కానీ ఏం చేద్దాం ఆలోచించండి. నువ్వేరా దిక్కు, నువ్వే అడగాలి ఎవడైనా. వీడెక్కడికి వెళ్ళిపోతున్నాడు? రే ఆగరా రే, దొరికాడ్రా. ఎవడా పక్కడగాడు? ఏరా, 100,000 కావాలా? నీకు తెలిసింది రెండే విషయాలు అన్నావు కదరా. ఏంటవి? అప్పు తీసుకోవడం, తీసుకున్న అప్పు తీర్చేయడం. డైలాగ్ ఇది కాదే. అంటే రోజులు బట్టి డైలాగ్ మారుతుంది. నీకు 5,000 ఇస్తేనే 5 నెలలు కుక్కలా తిప్పించుకున్నావు. అది నీకు 3 లక్షలు ఇస్తే 3 చెడు నీళ్ళు తాగించు. ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి ఎలాగ నిప్పించా ఖచ్చితంగా 6 నెలలు అది ఇది కల్పించేస్తా. సరేరా, 3 లక్షలు కాదు గాని 2 లక్షలు ఇస్తాను. నువ్వు నాకు తిరిగి కూడా ఇవ్వకండి అన్నా. కానీ నాకు పని చేసి పెట్టాలి. ఎరా చేస్తావా? చేస్తాను. బేసిక్ గా ఇది మన బిల్డింగ్ ప్లాన్. సాయంత్రం 6:30 స్టాఫ్ అందరు వెళ్ళిపోతారు. మొత్తం 5 సెక్యూరిటీ గార్డ్. కానీ మనం ఎంట్రాల్సిన బిల్డింగ్ దగ్గర మాత్రం ఒక్కడే ఉంటాడు. వాడికి మస్కా కొట్టడం ఎలా? మస్కాలని ఎందుకు లేరా? వాడు తినడానికో తాగడానికో ఆఖరి పోసుకోవడానికి ఎప్పుడప్పుడు వెళ్తాడు కదా, అప్పుడు ఎంటర్ అయిపోదాం. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. మన దగ్గర కర్చీఫ్లు ఉన్నాయి. మెయిన్ బిల్డింగ్ లోకి ఎంటడం ఈజీ అయ్యరా, కానీ మనం ఎంటవలసిన బిల్డింగ్ మాత్రం పైనుంచే ఎంటర్. దానికి మనకు రోప్స్. అంత పెద్ద బిల్డింగ్ అంటున్నావు కదా, ఖచ్చితంగా 5 రోజులు ఉంటాయి. అవి పట్టుకుని దిగిపోదాం. రోప్స్ ఎందుకురా?
అక్కడి నుంచి మనం సిక్స్త్ వరకు వెళ్ళాలి. మరి ఎందుకు గ్రౌండ్ ఫ్లోర్లో దింపావు? మర్చిపోయా. లిఫ్ట్ ఉందా? పనిచేయట్లేదు. సో ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాక రైట్ సైడ్కి తిరిగితే మనకు కావాల్సిన రూమ్. ఇంతకా రూమ్ నుండి ఏం తేవాలి? బీటెక్ క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ వీక్ జరిగిపోయే బీటెక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ మనం ఇప్పుడే తెస్తాం. అవి తీసుకెళ్ళి అర్పిస్తే 2 లక్షలు ఇస్తాయి. లీకేజా? పోలీస్ కేసు అవుతున్నావరా, నాకు భయమేస్తోంది. నువ్వు ఆల్రెడీ సీన్లో లేవురా, ఎంటర్ అయ్యేది మీ ఇద్దరమే. రే సత్య, దొరికిందిరా. పదా. ఏంటి సడన్ గా కాల్ చేసా? ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. మాక్సిమం ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. 1 మంత్ సాలరీ నీకు కాదనుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ వాచ్ ఎవరిచ్చా? నువ్వే. ఇంకా ఈ ఫోన్? నువ్వే. లాస్ట్ వీక్ ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్నావు చూడు, అది కూడా నువ్వే. అయితే ఇప్పుడేమంటావు? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పటిదాకా నీ మీద పడిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం బొక్క. ఏదో కుర్రాడు సైలెంట్ గా ఉంటాడు కదా, మంచివాడు కదా, పెద్దగా కోరికలు ఏం లేవు కదా అని కుక్క పిల్లలాగా బాయ్ ఫ్రెండ్ లాగా పెంచుకుంటే నువ్వు నన్ను ఇలా లక్షలు అడిపోయా. ప్రపోజ్ చేసి 1 ఇయర్ అవుతుంది, ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు, లక్షలు మాత్రం అడిగారు. నేను వెళ్తానైతే. తగలడు. ఈడెవడరా ఇంతకి? మననే అన్న. నువ్వు పెద్ద అమ్మనా కొడుకువే. ఏదో కలిసి వచ్చి ఇదిగో 2 లక్షలు. వెళ్తావన్నా? ఏరా, డబ్బులు వచ్చాయా? ఆ డబ్బులు తప్పి నా కొడుకు దొరకాలి. ఏరా, డబ్బులు సేఫేనా? నువ్వు ఆగరా బాబు, ఆడన్నాడంటే ఇద్దరిని కలిపి కుమ్ముతాడు సర్లే, ఇంతకు సేఫా కదా. సేఫేరా? అంటే రేపు కాల్ చేసావా? ఫోన్ చేశాను, రేపు కలవమని. సర్లే. సరే సార్. యా కమెన్. నేను తర్వాత మాట్లాడతాను సార్. మా ఫ్రెండ్కి వేరే జాబ్ వచ్చేసింది, మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, మా ఇద్దరికి చెరో జాబ్ ఇచ్చేస్తే. మీకు ఏదొచ్చినా మీ ఫ్రెండ్ వెంకీకి ఇచ్చేస్తాను అన్నారు కదా, సో ఈ జాబ్ కూడా వెంకీకి ఇచ్చేస్తున్నాను. సార్, వెంకీ వెంకీ.
ఇంకీ నాకు అంతా చెప్పాడు. హౌ డేర్ యూ లై టు మీ. నేను దేనైనా క్షమిస్తాను కానీ స్నేహాన్ని మోసం చేస్తే మాత్రం క్షమించను. నేను వెంకీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ జాబ్ ఇస్తున్నాను. గెట్ లాస్ట్. వెంకీ చెప్పినట్టుగానే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నీకు జాబ్ ఇస్తున్నాను. నువ్వు బయటికి వెళ్ళి ఆఫర్ లెటర్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీవేస్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సరే సార్, మేము వెళ్తాం. బాగా ఆలోచించుకోండి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మీకు మళ్ళీ రాకపోవచ్చు. బహుశా మేము కూడా మళ్ళీ రాకపోవచ్చు సార్. అదేంటి సార్, ఉన్నది ఒక జాబే కదా, మరి ముగ్గురు సెలెక్ట్ చేశారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గరే 3 లక్షలు తీసుకుని అదే జాబ్ వీళ్ళకి ఇచ్చి శాలరీ 3 పార్ట్స్ చేస్తా. సార్ 3 లక్షల్లో నాకు కూడా ఏదైనా ఇస్తాలే. ఓ 10,000. 10,000? ఓన్లే, ఇంకో 5 తీసుకో. హలో సార్, మీకోసం ఒక 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. మీరు నాకు 50,000 ఇస్తే మీకు ఉద్యోగం చేయడం ఇస్తాను. నన్ను ఏం చేయమంటారు? మా బాస్ కో వీక్నెస్ ఫ్రెండ్షిప్ అంటే పరిచేస్తాడు. ఫ్రెండ్స్ నన్ను మోసం చేసి అసలు తట్టుకోలేడు. సో మీరు నేను చెప్పినట్టు చేయ. సరే. ఇంటర్వ్యూర్ గారు ఇష్టం కాల్ చేస్తాడు రా. ఏంటంటాడు, 50,000 ఇస్తే మనందరికీ జాబ్ వచ్చి ఐడియా ఇస్తాడంట. ఏంటంటే ఐడియా? వాళ్ళ బాస్ ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తాడంట. డబ్బు పిచ్చాడే గానీ ఫ్రెండ్ని మోసం చేస్తే మాత్రం అస్సలు ఊరుకోదంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. రే, డబ్బులు నా చేతిలోనే ఉన్నాయి. మనం అనుకున్నట్టుగానే పృథ్వీకి రాకేష్కి కాల్ చేసి డబ్బులు నా చేతిలో నుంచి దొబ్బేమని. సరే అటు చూస్తాను బాయ్. హలో పృథ్వీ, నువ్వు రాఖీ గారు కలిసి ఓ బైక్ తీసుకుని అర్జెంటుగా రండి. ఒప్పాను. ఎరా, డబ్బులు సేఫేనా? అమ్మా తినమ్మా. వీటంటే ఏం సీరియస్గా ఉన్నాడు? నీకు విషయం చెప్తే కొట్టావు కదా. ఏంటది అంటే ఆ డబ్బులు దొబ్బేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వుదే ఇంటెన్సిటీతో ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పు. మన లైఫ్ సెటిల్ అయిపోయింది. మామూలుగానే చెప్పేవాడిని కదా. ఆ అసలే పెద్ద ఎంక్వైరీ మాస్టర్, ఎందుకు ఎలా ఎంక్వైరీలు అవన్నీ అని. అనుకున్నట్టే మనం ఇక్కడికి జాబ్ వచ్చేసింది. ఈ 2 లక్షలతో మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. నువ్వెంటే డల్ గా ఉన్నావు. అంతా బానే ఉంది కానీ మీరు ఆ రోజు క్వశ్చన్ పేపర్ లీక్ చేయకుండా ఉండాల్సిందిరా. అది లీకేజ్కి వెళ్ళిన మాట నిజమేరా? కానీ ఆ టైంలో మన బీభత్సమైన హ్యుమానిటీ పొంగిపోయి వద్దులేరా, డూప్లికేట్ ఇచ్చేద్దాం. సర్లే పద. అయితే మనకి 2 లక్షలు ఊరికే వచ్చినట్టు. వీడికి డబ్బులు ఇచ్చిన జీవితం అంతా ఈ చేతులు బలవడమేరా. హలో సార్, నేను చెప్పినట్టే మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది కదా, మీరు ఇస్తానే 50,000. జాబ్ ఎవరికి వచ్చిందిరా? మీ ఫ్రెండ్ సార్. డబ్బులు ఎవరు సంపాదించాడు? మీ ఫ్రెండ్స్. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు సార్? అది మనం అనుకున్నట్టు. ఫోన్ పెట్టరా సార్? ఫోన్ పెట్టబే సార్. రే రే రే, ఆగండి రా, నేను వస్తున్నా కదా.